యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వజ్ర మత్స్యేంద్రాసనము. ఇక్కడ పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ మనం ఈ విధంగా కూర్చున్నట్టయితే మన శరీరంలో ఎన్నో అవయవాలు దీంతో సక్రమంగా పనిచేస్తాయి. ముఖ్యంగా లివర్ ఇంకా ప్యాంక్రియాస్ ఇక్కడ సక్రమంగా పనిచేయడము, అలానే మన డైజెషన్ బాగా అవ్వడము అనేది అవుతుంది. బిగినర్స్ ఏ విధంగా ఆసనం చేయాలో చూస్తూ చేస్తున్నాము. పాదాన్ని ఈ విధంగా పెట్టండి. మోకాలు ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో మనం మడమని తెచ్చి పెట్టాలి. ఇంతకు ముందు మనం ఏం చేసాము, ఇంతకు ముందు మనము ఈ విధంగా ట్విస్ట్ అయ్యాము. మోచేతితో మోకాల్ని పట్టుకొని ఈ విధంగా ట్విస్ట్ అయ్యాము. ఆ ఆసనంలో వెళ్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఈ యొక్క తొడ మన పొట్ట కండరంపై ప్రెస్ అవుతుంది, కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఉండే లివర్పై ఇక్కడ ప్రభావం పడుతుంది. అలా చేసి బయటికి వచ్చేయండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాము, ఈరోజు మనము ఈ విధంగా ఎడమ చేతిని నిటారుగా చేసి ఆ యొక్క చేతిని ఈ విధంగా మోకాలు బయటికి తెచ్చి హుక్ చేస్తున్నాము. ఇలా హుక్ చేయడం వలన ఏమవుతుంది, ఇలా హుక్ చేయడం వలన ఈ యొక్క మోచేయి తొడని ఇంకొద్దిగా మన పొట్టపై ప్రెస్ చేస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేయడం వలన మన పొట్టపై ఇంకా ఎక్కువగా ప్రభావం అనేది ఇక్కడ పడుతుంది. అలా కాకుండా శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ పొట్టని స్క్వీజ్ చేస్తూ ఇంకా మనము కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. అలా ట్విస్ట్ అవుతూ ఛాతిని బాగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూ ఈ విధంగా చేతిని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ కేవలం పొట్టపై ప్రభావం పడమే కాదు, ఈ యొక్క భాగంలో ఉండే కండరాలు మన భుజం కింద వైపు ఉండే కండరాలపై కూడా ప్రభావం చాలా పడుతుంది. అయితే కేవలం ఈ భుజంలోనే కాకుండా వేరే వెనకాల భుజంలో కూడా స్ట్రెచ్ అయ్యేలాగా ఆ భుజాన్ని వెనకాల వైపు చేయండి. చేసి చేతిని ఈ విధంగా పెట్టండి. పొట్టలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ పొట్ట కండరాలను బిగిస్తూ ఆసనంలో ఉండి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి అనండి. ఇక్కడ ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆ యొక్క వేరియేషన్స్ మనము ముందు ఎపిసోడ్స్లో నేర్చుకుందాము. ఇప్పుడు రెండో వైపు చేద్దాము. ఈ విధంగా కుడి పాదాన్ని వెనకాల చేసి ఎడమ పాదాన్ని ముందుకు పెట్టండి. దాని తర్వాత మనము ఈ విధంగా మోకాల్ని పట్టుకొని ట్విస్ట్ అవ్వాలి. సాధారణంగా అర్ధ మత్స్యేంద్రాసనంలో ఈ యొక్క పాదాన్ని మోకాలు బయట భాగంలో పెడతాము, కానీ అలా పెట్టకుండా మనము బిగినర్ ఏ విధంగా ఈ ఆసనాన్ని సులభంగా చేయగలుగుతారో ఆ ఆసనం చేస్తున్నాము. దీని తర్వాత మోచేతిని ఈ విధంగా హుక్ చేయండి. హుక్ చేసి హస్తాన్ని ఈ విధంగా ముందు వైపు చూపిస్తూ పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ పొట్ట కండరాలను బిగించి ఈ యొక్క కుడి భుజం వెనకాల ఉండే కండరాలు, ఆ భుజం కింద ఉండే కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. వజ్రాసనంలో కూర్చుంటే మధుమేహ వ్యాధి వాళ్ళకు చాలా మంచిది, అలానే ఈ విధంగా మత్స్యేంద్రాసనం చేస్తే మధుమేహ వ్యాధి వాళ్ళకు ఇంకా మంచిది. ఇక్కడ ప్యాంక్రియాస్పై ప్రభావం పడుతుంది. అయితే వజ్ర మత్స్యేంద్రాసనం చేస్తే ఈ రెండు కాంబినేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆసనము ఇంకా మేలు చేస్తుంది.